నసూర్లాబాద్ మండల్ మైలారం సొసైటీ సెక్రటరీ అయిన నరేందర్ గారితో ఉన్నాము. ఈ సొసైటీ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. సొసైటీ సెక్రటరీగా ఎన్ని నెలల నుంచి విధులు నిర్వహిస్తాం సార్? నేను 2018 నుంచి చేస్తున్నాను సార్. ఇక్కడ ఇది మైలారం సార్, సంఘం మైలారం సెక్రటరీగా నేను 2018 నుంచి చేస్తున్నాను సార్. ఇక్కడ మీ సొసైటీ చైర్మన్ గురించి ఏమైనా చెప్తారా? మా చైర్మన్ గారు బాగానే ఉంటారు సార్. సంఘం గురించి బాగానే డెవలప్ కొరకు బాగా కష్టపడుతూ ఉంటాడు సార్. మరియు ప్రతిరోజు మార్నింగ్ మాకు సర్చ్ చేస్తూ ఉంటారు సార్, ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతిరోజు సర్చ్ చేస్తూ మాకు ముందు నడిపిస్తూ ఉంటాడు సార్. డెవలప్మెంట్ గురించి అంటే చాలా చేస్తారు సార్. ఆయన ప్రతిరోజు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మాకు దిశానిర్దేశం చేస్తూ మాకు ముందుకు నడిపిస్తూ ఉంటారు సార్. ఆయన ఉండడం వల్లనే ఇక్కడ సంఘం డెవలప్గా నడుస్తుంది, ముందంజలో ఉంది సార్. ఈ సొసైటీకి ఎన్ని గ్రామ పంచాయతీలు అటాచ్ అయ్యి ఉన్నాయి? ఈ సంఘానికి సార్ 4 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. మైలారం వచ్చేసి తిమ్మాపూరు, లింగంపల్లి తండ బీర్కూర్ తండ. మామూలుగా ఎన్ని అంటే ఎన్ని క్వింటల్ వడ్లు సేకరిస్తూ ఉంటారు సీజన్కి? మేము సీజన్కి సార్ దాదాపుగా 43,000 నుంచి 44,000 క్వింటాలు పర్చేజ్ చేస్తూ ఉంటాం సార్. ఎన్ని ఎకరాల వడ్లు మీకు అంటే ఎన్ని ఎకరాలు మీకు పర్చేస్ అయ్యింది సార్? మా పరిధిలోని మైలారం గ్రామంలో 1800 ఎకర్స్ ఉన్నాయి సార్. తిమ్మపూర్ వచ్చేసి 480 ఎకరాలు దాకా ఉంటుంది సార్. దాదాపుగా 2200 ఎకరాలు మేము పర్చేజ్ చేస్తూ ఉంటాం సార్. అంటే వరి ప్యాడీనే తీసుకుంటారా, ఆరుతడి పంటలు ఏమైనా తీసుకుంటారు ఇక్కడ సార్? ఓన్లీ నిజాంసాగర్ కెనాల్ ఉండడం వలన ఓన్లీ ప్యాడే ఉంటుంది సార్ ఇక్కడ. డైరెక్టర్ల సహకారం ఎట్లా ఉంది? డైరెక్టర్లు కూడా బాగానే ఉంటారు సార్ ఇక్కడ. ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు సార్. అంతా బాగానే ఉంటారు సార్, మాకు హెల్ప్ బాగా చేస్తారు సార్. ఈ ఫర్టిలైజర్స్ ఏదైతే ఉందో ఫర్టిలైజర్స్కి అంటే ఇక్కడ కాదు చాలా దగ్గరలలో ఫర్టిలైజర్స్ కరెక్ట్ అందుబాటులో ఉండలేదు. అంటే రైతుల కరెక్ట్ ట్యాంక్ అందుబాటులో ఉండకుండా ఉంది. వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి. మీ దగ్గర ఎట్లా ఉంది? ఇప్పటిదాకా అయితే అటువంటి సిచ్యువేషన్ ఏం రాలేదు సార్ మాకు ఎప్పటిక. ఎందుకంటే మా సంఘంలో మొదలే నాట్లు పడతాయి కాబట్టి ముందు ముంజలుండి మొదలే షార్టేజ్ రాకముందే మా రైతులు మొదలే స్టాక్ వేసుకుంటారు సార్. ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ని గిడ్డంగులు ఉన్నాయి, దాని కెపాసిటీ ఎంత? గిడ్డంగులు మైలారం వచ్చేసి సార్ 2 గిడ్డంగులు, ఒకటి 500 మెట్రిక్ టన్నులు ఒకటి ఉంది, 251 ఒకటి ఉంది. తిమ్మాపూర్ వచ్చేసి 250 మెట్రిక్ టన్నుల ఒక గోదాము, 100 మెట్రిక్ టన్నుల ఒక గోదాము ఉంది. లింగంపల్లి వచ్చేసి 175 మెట్రిక్ టన్ గోదాం ఉంది సార్. ఇప్పుడు ఈ దీర్ఘకాలిక స్వల్పకాలిక ఈ బంగారం లోన్లు కూడా ఇస్తా ఉన్నారు. ఇదివరకు అంజమన్ అంటుండే, ఇప్పుడు దాని క్రాప్ లోన్ అని కూడా అంటున్నారు. అంటే మీ దగ్గర ఎంత క్రాప్ లోన్ ఇచ్చిండ్రు, దాన్ని అంటే రికవరీ అవుతున్నాయా, ఒకవేళ రికవరీ కాకపోతే ఎట్లా రికవరీ చేసుకుంటున్నారు, మొత్తం ఎంత ఇచ్చిండ్రు సార్? దీర్ఘకాలిక రుణాలు వచ్చేసి 34 మంది ఉన్నారు సార్. 2,20,00,000 రూపాయలు 23,000 దాదాపుగా రికవరీలు కావాల్సి ఉన్నాయి సార్. అట్లనే స్వల్పకాలిక రుణాలు వచ్చేసి 984 మందికి ఇచ్చాం సార్, 5,73,81,960 రూపాయలు సార్. ఈ స్వల్పకాలిక రుణాలు అయితే 100% వసూలవుతున్నాయి సార్. దీర్ఘకాలిక రుణాలే కొద్దిగా ఈసారి బాగానే కలెక్షన్ వచ్చింది సార్. ఈ గవర్నమెంట్ మాఫీ చేస్తుందని చెప్పి ఏమన్నా కొంచెం వెనుక ముందు అవుతున్నారా? అట్లాంటిది ఇప్పటికైతే ఇక లేదు సార్. ఇప్పుడు ఇక ముందు చూడాలి సార్. అటువంటిది బంగారం లోన్ల సంగతి ఏంటి సార్? బంగారం లోన్లు కూడా ఇస్తూ ఉన్నారు, మీ సొసైటీ ఇస్తుందా? ఇవ్వాలనుకుంటుంది ఇంకా ముందు? ఇప్పటికైతే ఇవ్వట్లేదు సార్, ముందు ఇవ్వాలనుకుంటున్నాం సార్. బిజినెస్ పెంచేసి సంఘాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్. ఫ్యూచర్లో ఫర్దర్లా ఆలోచిస్తున్నాం సార్ బంగారం. ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది సంఘంకి? సంఘంకి ఇది ఇప్పటి వరకు అయితే ప్యాడీ పర్చేజ్ ఒకటి ఉంది సార్, మరియు ఎరువులు అమ్మకాలు జరుగుతున్నాయి సార్. ఈ లోన్ల విషయం కానీ లోన్లు ఎల్టీలు బాగానే ఇచ్చాం సార్, కలెక్షన్ కూడా బాగానే ఉంది సార్. ఇంకా ముందు ఏదన్నా గోల్డ్ లోన్ కానీ ఇంకేమన్నా ఆలోచన ఉంది సార్? ఇంకా ఈ దాని సంఘాన్ని డెవలప్మెంట్ కొరకు మీరు ఇంకేదన్నా బిజినెస్ చేస్తూ ఉన్నారు?
బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు సార్ కమిటీ. ముందు ఇంకేదన్నా బిజినెస్ చేయాలి, ఈ సంఘానికి డెవలపింగ్ కావాలన్నట్టుగా పాలక వర్గం వాళ్ళు సూచనలు ఇస్తున్నారు సార్. ఫర్దర్గా ఆలోచించాలి సార్. ఈ డెవలప్మెంట్ గురించి అంటే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది సార్? రెవెన్యూ అంటే ఫర్టిలైజర్ మీద వస్తుంది సార్. మరియు ఇప్పుడు ప్యాడీ పర్చేజ్ మీద క్వింటల్కి వచ్చేసి 31.75 రూపాయలు వస్తుంది సార్. ఇంకా ఈ బిజినెస్లు కాకుండా మాకు లోన్ల మీద కూడా సార్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది కలెక్షన్ మీద. ఇంకా ఈ ప్రజెంట్ అయితే ఇవి చేస్తున్నాం సార్. ముందు ఇంకేమన్నా ఆలోచిస్తున్నాం సార్. ఏదైతే ఇప్పుడు కొనుక్కుంటాం కదా మనం వడ్లు, అంటే చిట్టీలు ఇస్తారు కదా మీరు, చిట్టీలు అంటారు దాన్ని, ఆ చిట్టీలు వాళ్ళకు అనుకూలంగా అంటే లెవెల్గా కాకుండా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇచ్చి తర్వాత సీరియల్లో ఉన్న వాళ్ళకి సెకండ్ ఇస్తున్నారు, అంటే లాస్ట్లో ఇస్తున్నారు అన్న ఎలిగేషన్ కూడా ఉంది. దానికి మీ సమాధానం ఏంటి సార్? అట్లాంటిది ఏం జరగట్లేదు సార్. మేము సీరియల్ మొదలు ఇది ఫస్ట్ స్టార్ట్ అవుతుందంటే ప్యాడీ మేము అక్కడ ఒక మనిషిని పెట్టేసి కంటిన్యూ సీరియల్ రాసుకుంటాం సార్. ఆ సీరియల్ ప్రకారంగానే ఏదైనా మ్యాచర్ రాకుంటే ఒక రైతుది తిరిగి ఇంకో రైతు దగ్గరికి వెళ్ళి పెట్టడం జరుగుతుంది సార్. అట్లాంటిది ఏం లేదు సార్, సీరియల్ ద్వారానే మేము వెళ్తుంటాం సార్. ఎంత మ్యాచర్ ఉండాలి? 17% ఉండాలి సార్. ఇప్పుడు రైతులు దళారుల దగ్గరకు కాకుండా మీ దగ్గరికి ఎందుకు రావాలి? మా మీద నమ్మకంతో సంఘ మేము చేసే వర్క్ను బట్టి, అంటే సంఘం అంటే ఒక వాళ్ళకు అభిమానం సార్, రైతులకు సంఘం అంటే ఒక ప్రేమ సార్. అందుకనే మన సంఘం డెవలప్ కావాలని చెప్పేసి దళారులకు ఇవ్వకుండా మన సంఘానికి ధాన్యం ఇవ్వాలని వాళ్ళ కోరిక ఉంటుంది సార్. అందుకనే మనకి ఎక్కువ ప్యాడీ రావడం జరుగుతుంది సార్. ఇక్కడ వరి అనేది ఎక్కువ పండుతుంది సార్. రైతులు దళారులు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు టైంకు డబ్బులు ఇవ్వరు, మళ్ళీ టైంకు కరెక్ట్గా జోకరు, అంతా బ్రోకరిజం ఉంటుంది కాబట్టి మా రైతులు డబ్బులు సరిగ్గా ఇవ్వరు, అంటే దళారులు డబ్బులు సరిగ్గా ఇవ్వరు కాబట్టి రైతులు ఏంటంటే రైతుల సంఘం కాబట్టి రైతులు ఈ సంఘాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మనకి ప్యాడీ ఇవ్వడం జరుగుతుంది సార్. మరి వాళ్ళకి 17 మ్యాచర్తో మనము చూసేసి వెంటనే కాంటాక్ట్ చేసేసి 2 లేదా 3-4 రోజుల్లో వాళ్ళకు నేరుగా వాళ్ళ ఖాతాల్లోనే డబ్బులు వేయడం జరుగుతుంది సార్. అందుకనే ఈ రైతులు దళారీని నమ్మకుండా మన సంఘాన్ని మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మనకు ప్యాడీ ఇస్తుంటారు సార్. మీరు తీసుకున్న ఈ ప్యాడీ అయితే ఏదైతే ఉందో దాన్ని ఎటు పంపిస్తారు, ఎట్లా చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటో చెప్తారా సార్? ఇది ఫస్ట్ మేము సీరియల్ రాస్తాం సార్ ప్యాడీ రాగానే. రాసిన తర్వాత సివిల్ సప్లై వాళ్ళు మనకి రైస్ మిల్ అలాట్మెంట్ చేస్తారు సార్. వాళ్ళు ఇచ్చిన రైస్ మిల్కే మనకి మనము ధాన్యం పంపించడం జరుగుతుంది సార్. పంపించిన తర్వాత అక్కడ అన్లోడ్ అయిన తర్వాత వాళ్ళు ట్రక్ షీట్ మనకి ఇవ్వడం జరుగుతుంది సార్. వాళ్ళు ట్రక్ షీట్ ఇచ్చిన తర్వాత ఈ రైతులు మనకు ఏంది మనకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇచ్చేస్తే దాన్ని మేము చూసేసి వాళ్ళకు నేరుగా అకౌంట్లో డబ్బులు ఆన్లైన్ ద్వారా వేయడం జరుగుతుంది సార్. ఎంత ఇస్తున్నారు సార్, ఏ గ్రేడ్కి డబ్బులు ఎంత ఇస్తున్నారు, అంటే ధాన్యానికి ఏ గ్రేడ్ ధాన్యానికి డబ్బులు ఎంత ఇస్తున్నారు, బి గ్రేడ్ ధాన్యానికి ఎంత ఇస్తున్నారు? ఏ గ్రేడ్ ధాన్యానికి సార్ వచ్చేసి 2,203 రూపాయలు సార్. బి గ్రేడ్ ధాన్యానికి 2,183 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సార్. సార్ లోడ్ టెస్ట్ చేయిస్తారా సార్? ఇప్పుడు ఈ ఉంటాయి కదా ఏదైతే జోకు తరాజులు ఉంటాయి కదా, దాని లోడ్ టెస్ట్ చేయిస్తూ ఉంటారా? మంచి క్వశ్చన్ చెప్పారు సార్. లోడ్ టెస్ట్ అనేది మేము 6 నెలలకు ఒకసారి చేపిస్తూ ఉంటాం సార్. ఎందుకంటే లోడ్ టెస్ట్ చేయడం వలన రైతులకు ఎలాంటి ధాన్యం వేస్ట్ అంటే మనకు రైతులకు నష్టపోకుండా పంటకి 6 నెలలకు ఒకసారి మేము తూనికలు కొలతల వాళ్ళు వచ్చేసి లేదా మేము వెళ్ళేసి లోడ్ టెస్ట్ చేయించుకొని తర్వాతనే మేము తూకం వేయడం స్టార్ట్ చేస్తాం సార్. అట్లా బాగానే రైతులకు సహాయపడుతుంది సార్, హెల్ప్ జరుగుతుంది సార్. మొత్తం ఈ సొసైటీ సంఘానికి మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? మా సంఘంకి వచ్చేసి సార్ మొత్తం మేము 5 ఉంటాం సార్. ఒక సెక్రటరీ, ఒక కంప్యూటర్ ఆపరేటరు, ఒక క్లర్కు, 2 సేల్స్మెన్లు సార్, 1 అటెండర్ సార్. డైరెక్టర్లు ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు? డైరెక్టర్లు వచ్చేసి సార్ మైలారము, తిమ్మాపూరు, లింగంపల్లి తండ నుంచి ఉన్నారు సార్. 13 మంది టోటల్ సార్ డైరెక్టర్ చైర్మన్తోని. చైర్మన్ ఎక్కడ ఉంటారు? చైర్మన్ ప్రజెంట్ సార్ తిమ్మాపూర్ ఉంటాడు సార్. ఈ సంఘానికి సంబంధించిన మీటింగ్లు ఏమైనా జరుగుతూ ఉంటాయా రైతులతో కానీ ఇటు మీ డైరెక్టర్లతోనా కానీ, ఎప్పుడెప్పుడు నిర్వహిస్తూ ఉంటారు? సంఘము డైరెక్టర్లతోనేమో సార్ వచ్చేసి 2 నెలల నుండి 3 నెలల లోపు ఒక మీటింగ్ జరుగుతుంది సార్. రైతులతోనే వచ్చేసి 6 నెలలకు ఒక మీటింగ్ జరుగుతుంది సార్. సంవత్సరంలో 2 జీబీలు జరుగుతాయి సార్.
ఎలాంటి చర్చలు జరుగుతూ ఉంటాయి, ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తా ఉంటారు రైతులు కానీ ఇటు డైరెక్టర్లు కానీ? ఇప్పుడు కమిటీలో వచ్చేసి సార్, మేము ఈ జరిపిన ట్రాన్సాక్షన్ అంతా మేము కమిటీ ముందు పెడతాం సార్. వాళ్ళు దాంట్లోని అన్నీ విన్న తర్వాత తీర్మానం చేయడం జరుగుతుంది సార్. ఇంకా మీరు కష్టపడాలని చెప్పేసి ఇంకా కొత్త కొత్త అంటే మార్గదర్శకాలు చేస్తూ ఉంటారు సార్ వాళ్ళు. ఇక జనరల్ వార్డ్ వచ్చేసి 6 నెలలకు ఒకసారి జరుగుతుంది సార్. దాంట్లో మేము ఈ 6 నెలలు ఏం జరిగింది అనేది జీబీ ముందు పెడితే జనరల్ వార్డులో ఎంసీలు కానీ జీబీలు కానీ జనరల్ వార్డులో అన్ని తీర్మానాలు వాళ్ళకి తెలపడం జరుగుతుంది సార్. చివరిగా మీ స్టాఫ్కి కానీ అటు మీతో పనిచేసే స్టాఫ్కి కానీ అటు రైతులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఇవ్వాల్సింది ఒకటే సార్, మాకు స్టాఫ్ వచ్చేసి మాకు సహకారం రైతులకు కానీ మా సంఘానికి కానీ స్టాఫ్ ఎల్ల వేళలా 24/7 అందుబాటులో ఉంటూ మనం ఏ నైట్లో కానీ ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా లిఫ్ట్ చేసేసి ఆన్సర్ అనేది ఎక్కడున్నా కూడా వచ్చేసి ఇస్తూ ఉంటారు సార్. ఇంకా రైతులకు చెప్పాల్సింది ఏంటంటే సార్, వాళ్ళు ఇక మా సంఘం మనదే కాబట్టి మనం సంఘంని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనకు అంటే సూచనలు ఇస్తూ ఇంకా మీరు ఇంకా 24 అవర్స్ వర్క్ చేయాలని చెప్పేసి మనకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మన సంఘంలో పరిధిలో పండించిన ధాన్యం అంతా మన రైతులు ఏం చేస్తారంటే సార్, దళారులకు ఇచ్చి మోసపోవద్దనే ఉద్దేశంతో మళ్ళీ దళారులు సరైన మద్దతు ధర ఇవ్వరని చెప్పేసి రైతులందరూ ఏకమై మన సంఘమే తూకం చేయాలి, మన సంఘానికి రావాలి, ఏదైనా మన సంఘ పరిధిలోనే జరగాలని చెప్పేసి రైతులు దళారులను నమ్మకుండా ఎనీ టైం ఒకరోజు వెనుక ముందైనా ముందేసి మనకే తూకం వేయడం, సంఘం మీద నమ్మకంతో మనకే ఇవ్వడం జరుగుతుంది సార్. చూసాం కదా సెక్రటరీ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే, రైతులు మోసపోవద్దు, దళారులను నమ్మి మోసపోవద్దు, సంఘాన్ని నమ్మి సంఘానికి మీరు వండించిన ధాన్యాన్ని ఏదైతే ఉందో అది మాకు తీసుకొచ్చి ఇస్తే వారం రోజులలో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్తా ఉన్నాడు. ఎక్కడైనా రైతులు మోసపోవద్దు అని చెప్పి సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.